స్వామి, మా అమ్మ గొంతమ్మ కోరికల్ని, మా అక్క వేసే ఆకాశానికి నిచ్చల్ని చూసి నవ్వుకుంటున్నావా? ఆ కోరికలు తీర్చకపోయినా పర్వాలేదు స్వామి, మా అమ్మ వాళ్ళకి మాత్రం ఎలాంటి సమస్య రాకుండా చూడు. తథాస్తు. నీకోసం కూడా ఏదైనా కోరుకో తల్లి, తథాస్తు అంటాను. ఆయన ఎప్పుడో తథాస్తు అని నన్ను భూమి మీదకి వదిలేరు పూజారి గారు. నీకోసం ఎప్పుడూ ఏదీ కోరుకోవు కదమ్మా. ఎప్పుడైనా నీకు బాగా కష్టంగా అనిపించినప్పుడు కోరుకో తల్లి, వెంటనే తీరుస్తాడు. అలాగే పూజారి గారు, దేవుడే దిక్కు అనుకున్న రోజు తప్పకుండా వస్తాను. ఆయన మనల్ని బొమ్మలుగా చేసి ప్రాణం పోస్తుంటే నువ్వు ఆయన్నే బొమ్మగా చేసి జీవం పోస్తున్నావు. బాగుందమ్మా మీ బొమ్మలాట. కళ్యాణమస్తు. చూడమ్మా, ఇవాళ చాలా మంచి రోజు. ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేసి హోమం జరిపించాం. ఈ పసుపు నీళ్లు కొంచెం గుడి ఆవరణలో చల్లమ్మా. అలాగేనండి. స్వామి, గంగాజలం అప్పు తీసుకెళ్ళిందమ్మా. దండం పెట్టుకోమంటే పెట్టుకోలేదు గాని ప్రసాదం మాత్రం తీసుకెళ్ళింది కోతిలాగా. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం అండి. అమ్మగారు చెప్పారు నేను స్వామివారికి పూజ చేస్తూ ఉంటాను, ఈలోపు మీరు ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే. అనయ్య, నేను ఫోన్ మాట్లాడొస్తాను, ఈ లోపు నువ్వు చేస్తుండు, నేను వచ్చేస్తాను. సరే. సంతోషమ్మా. పడుతుంది ఓ బ్రహ్మముడి కడగా